హాయ్ హలో గుడ్ ఈవ్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వీన్స్ మదర్ బీజి లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి మన కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకున్న చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి మన జుట్టు కుదుర్లని బలంగా మార్చి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే మోస్ట్ ఎఫెక్టివ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ రీగ్రోత్ సీరమ్ని చాలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీంతో మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటుగా డ్రై హెయిర్ సమస్య తగ్గి హెయిర్ ఈ విధంగా సూపర్ సిల్కీగా స్మూత్గా హెల్దీగా తయారవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెళ్ళటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ చేయటానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ హెయిర్ గ్రోత్ సీరమ్ని తయారు చేసుకోవడం కోసం మనకి మన వంటగదిలో దొరికే మ్యాజికల్ హెయిర్ గ్రోత్ సీడ్స్ మెంతులు కావాలండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే జుట్టు సంరక్షణకి మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటిల్లో ఉండే అనేక రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని ముఖ్యంగా హెయిర్ ఫాల్ డ్యాన్ రఫ్ చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య డ్రై హెయిర్ సమస్య లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని హెల్దీగా ఉంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఈ హెయిర్ సీరమ్ని తయారు చేసుకోవడం కోసం ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల రైస్ కూడా కావాలండి మీరు ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునే బియ్యం ఏవైనా పర్వాలేదు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల రైస్ని తీసుకోండి రైస్ రైస్ వాటర్ ఈ రెండింటిలో కూడా మన జుట్టు సంరక్షణకి అవసరమైన అనేక రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ బియ్యంలో ఉండే ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి అలాగే ఇది మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని అలాగే రైస్ని ఈ రెండింటినీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని వీటిని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసి ఇందులో ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేయండి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మరీ మంచిది సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి వాటర్తో సహా తీసుకోండి అవసరమైతే ఇంకొంచెం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు ఈ బౌల్ని గ్యాస్ స్టవ్ పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు బాయిల్ చేయండి ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాయిల్ చేయటం వల్ల ఈ మెంతులు రైస్లో ఉండే మంచి గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి మీరు ఒక గ్లాస్ వాటర్ వేస్తే కనుక ఆ ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అవ్వాలండి అప్పటి వరకు మీరు వీటిని ఈ విధంగా బాయిల్ చేసుకుని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోగా వచ్చిన మెంతులు రైస్ మిశ్రమాన్ని అస్సలు వేస్ట్ చేయద్దండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీటిని ఉపయోగించి ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అనేక రకాల విటమిన్స్ మినరల్స్తో నిండి ఉన్న పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ వాటర్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ని మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా అవైలబుల్ ఉంటే కనుక ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా సరే ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు అలోవెరా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాన్ రఫ్ని తగ్గించడానికి డ్రైగా ఉన్న హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనెని మిక్స్ చేస్తున్నానండి ఈ ఆముదం నూనె మీ దగ్గర అవైలబుల్ లేకపోతే గనక ఇందులో రెండు నుంచి మూడు విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని కానీ లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కానీ ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేస్తే మనకి ఒక థిక్ హెయిర్ గ్రోత్ సీరమ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఈ మ్యాజికల్ సీరంలో ఈ విధంగా కాటన్ని డిప్ చేసి దీన్ని హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి మీరు ఉంచుకోగలము అనుకుంటే కనుక ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేయొచ్చు ఓవర్ నైట్ ఉంచుకోలేము అనుకుంటే కనుక దీన్ని ఈ సీరంని అప్లై చేసిన తర్వాత ఒక టూ అవర్స్ వదిలేసి టూ అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి ఈ సీరమ్ని మీరు ఒక వారం పది రోజుల పాటు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి మీరు హెయిర్ కి అప్లై చేసే వన్ ఆర్ టూ అవర్స్ ముందే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి తర్వాత మీరు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోండి ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ సీరమ్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రెగ్యులర్గా ఈ సీరమ్ని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డ్యాన్ రఫ్ తగ్గుతుంది డ్రైగా రఫ్గా స్ప్లిటెన్స్తో ఉన్న హెయిర్ సిల్కీగా స్మూత్గా బౌన్సీగా తయారవుతుంది తప్పకుండా ఈ న్యాచురల్ హెయిర్ గ్రోత్ సీరమ్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోగా వచ్చిన మెంతులు రైస్ మిశ్రమాన్ని ఉపయోగించి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి దీనికోసం రైస్ని మెంతుల్ని ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేయండి కరివేపాకు మన హెయిర్ గ్రోత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదండి కరివేపాకు మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాన్ రఫ్ని తగ్గించడానికి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పెరుగులో ఉండే అనేక రకాల పోషకాలు మన వెంట్రుకలకి బలాన్ని మెరుపుని అందిస్తాయి అలాగే పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మన తలలో డాన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి పెరుగు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పెరుగుకి బదులుగా మీరు ఇందులో కొబ్బరి పాలని కానీ లేదంటే అలోవెరా జెల్ని కానీ మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి వీటన్నింటినీ ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ రెడీ అయిందండి ఈ ప్యాక్ని హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఇది మన హెయిర్కి ఒక మంచి డీప్ కండిషనింగ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ లాగా పనిచేసి డ్రైగా ఉన్న హెయిర్ని సూపర్ సిల్కీగా స్మూత్గా తయారు చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ డ్యాన్ రఫ్ స్ప్లిటెన్స్ లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యి హెయిర్ ఈ విధంగా మెరుస్తూ ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పది రోజులకు ఒక్కసారైనా సరే మెంతుల్ని రైస్ని రెగ్యులర్గా మనం ఈ విధంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగించుకోవటం వల్ల మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉండడంతో పాటుగా జుట్టు మెరుస్తూ ఒత్తుగా నల్లగా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి తప్పకుండా ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్